ప్రేమైన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు, సూర్యాపేట ఖమ్మం ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంతర్జాల బోధనకు స్వాగతం, సుస్వాగతం. మనం గత 2 భాగాలుగా 4వ పాఠమైన దాశరథి రంగాచార్యతో ముఖాముఖి పాఠాన్ని బోధనలో మనం ముందుకు వెళ్తున్నాం పిల్లలు. మరి ఈ కోవిడ్ కష్టకాలంలో విద్యారంగంలో విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని ఎంతో కొంత పూడ్చే క్రమంలో ఈ అంతర్జాల సహాయక బోధన విద్యార్థులకి ఎంతో మేలు చేస్తుందని భావిస్తూ, మీరు కూడా ఆ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిల్లలందరూ భావిస్తూ, మరి ఈ అవకాశాన్ని పిల్లలకి చేర్చే క్రమంలో పెద్దలు కూడా, ఉపాధ్యాయులు, పెద్దలు అందరూ వారి వారి వంతు పని చేస్తున్నారని చెప్పి భావిస్తూ, మరి పెద్దలందరికీ నమస్కారం. మొదటి భాగంలో ఈ ప్రక్రియ గురించి చెప్పుకున్నాం. ఇది పరిపృచ్ఛ లేదా ఇంటర్వ్యూ లేదా ముఖాముఖి అనే పేరుతో దీన్ని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. అంతేకాకుండా రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్ చిల్లరదేవుళ్ళు అనే గొప్ప నవల వచ్చింది. దాన్ని రాసినటువంటి నేటి కథా రచయిత, నేటి పాఠ్యాంశ ప్రధాన పాత్రధారి దాశరథి రంగాచార్య గారితోటి అనేక సందర్భాల్లో పత్రికా విలేకరులు కావచ్చు, ఇంటర్వ్యూ తీసుకున్న క్రమంలో ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు దాశరథి రంగాచార్య గారి అంతరంగాన్ని స్పృశించే క్రమంలో, వారికి సాహిత్య రంగంలో వారి జీవనయానంలో ఉన్నటువంటి అనేక అంశాలను చెప్పే క్రమంలోనే ఈ పాఠ్యాంశం మనం ఇవ్వటం జరిగింది. ఈ పాఠ్యాంశం ముఖ్య ఉద్దేశం కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. మనం ప్రధాన ఉద్దేశం ఆనాటికి ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, ఆ నేపథ్యంలో జన్మించిన దాశరథి రంగాచార్య గారు ఆనాటి పరిస్థితులను ఒక పక్క చెప్తూనే దాశరథి రంగాచార్య గారి ఆంతర్యాన్ని వారి యొక్క మాటల్లోనే తెలుసుకోవటం ఒక భాగం. మూడవది పరిపృచ్ఛ లేదా ఇంటర్వ్యూ, ప్రశ్నావళి ఎలా ఉండాలి, ఆ ప్రశ్నావళిలో భాగంగా వారు చెప్తున్నటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయి, ఈ మొత్తాన్ని మనం రావటం విద్యార్థులకు తెలియజేసే క్రమంలోనే ఆ ఉద్దేశంతో ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని అవగాహనతో మీరందరూ కూడా స్ఫూర్తిని కూడా పొందాలని చెప్పి ఆశిస్తూనే, మనం గత తరగతిలో మొత్తం 6 ప్రశ్నలు, 2 భాగాల నుంచి 6 ప్రశ్నలకి ఆయన రంగాచార్య గారి సమాధానాలను మనం చూసాం. ఒకసారి పునర్చరణ చేసుకుందాం పిల్లలు. మొదటి ప్రశ్నగా ఆయన్ని, మీరు సాహిత్య రంగం వైపు ఎలా వచ్చారు అని చెప్పి ఆయన్ని అడగడం. దాంట్లో భాగంగా ఆ రోజు తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వారు చేస్తున్నటువంటి దాష్టీకాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో పాలు పంచుకొని వాటితో ప్రభావితుడై ఉన్న సందర్భంలో లేఖలు రాయటం కానీ వ్యాసాలు రాసే క్రమంలో ఆయనకి సాహిత్యం వైపుకి మరలారు అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. ఆనాటికి ఇది సాహిత్యం అని తను నాకు కూడా తెలియదు, కానీ అక్కడ నాకు సాహిత్యంలో నేను పురుడు పోసుకున్నాను అనే భావనని అక్కడ ఆయన తెలియజేశారు పిల్లలు కదా. తర్వాతి ప్రశ్నలో ప్రజా జీవితం, తెలంగాణ ప్రజా జీవితాన్ని ఎందుకు నేపథ్యంగా తీసుకున్నారు అని అడిగారు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, దీని జవాబును మీరు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆనాటి తెలంగాణలో ఒక నిజాం అనే ప్రభు పరిపాలించాడని, ఆ నిజాం పరిపాలనలో రజాకార్ల ఉన్నారని, లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి, ప్రజలపై జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి చట్టాలు, అసంబద్ధమైనటువంటి ప్రజలను పీల్చి పిప్పి చేసేటటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా చైతన్యవంతమైన వర్గంగా ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి క్రమంలో
ఈ దాశరథి రంగాచార్య గారు, ఆయన సోదరుడు దాశరథి కృష్ణమాచార్య గారు అంతకంటే ముందే ఆయన పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారిని స్ఫూర్తిగా సోదరుడుగా రంగాచార్య గారు కూడా తన రచనా వ్యాసంగంతో తన యొక్క నవలలతోటి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ నిజాం పరిపాలనా విధానాన్ని ప్రపంచానికి వెల్లడజేస్తూ దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను తెలియజేసిన క్రమం తరువాతి తరాలకు తెలియకుండా పోతుందేమో అని భయంతో రంగాచార్య గారు అప్పటికే ఆ వ్యాసంగంలో ఉన్న తన ముందువాడైనటువంటి వట్టికోట ఆళ్వార్ స్వామి, ఆయన అప్పటికే ప్రజల మనిషి అని చెప్పి రాసి నిజాం పరిపాలన కాలంలో తెలంగాణ ప్రజల వెతలు, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అసమానతలు వీటన్నిటిని కూడా ఎత్తి చూపించినటువంటి వ్యక్తి వట్టికోట ఆళ్వార్ స్వామి గంగు నవల కూడా రాస్తూ అర్ధాంతరంగా ఆగిపోవడం, ఆ చరిత్ర అనేది తర్వాత తరాలకు తెలియకపోతుందేమో అనేటటువంటి ఒక ఆలోచనలోంచి పుట్టినటువంటిదే తన యొక్క రచనా వ్యాసంగం అని చెప్పి, అందుకనే తెలంగాణ నేపథ్యాన్ని ప్రజల యొక్క ఆ వెతలను తీసుకొని చిత్రీకరించాల్సి వచ్చిందని చెప్పి ఆయన రెండో ప్రశ్నలో చెప్పడం జరిగింది పిల్లలు. ఇక తర్వాత ఆయన వాళ్ళ అన్నగారు పద్య దాశరథి అని, తాను గద్య దాశరథి అని చెప్పుకున్నారు. వరదయ్య అనేటటువంటి ఆయన వీళ్ళిద్దరి గురించి ఆ విధంగా చెప్పారని చెప్పి, ఇద్దరం ఒకే రంగంలో ఉండడం సరైంది కాదనే భావనతో ఆయన చేశానని మూడో ప్రశ్నకు సమాధానంగా తను గద్యాల వైపు మరలేనని చెప్పి చెప్పుకున్నాడు. ఆ విధంగా నవలలు సృష్టించారు, రాయటం జరిగిందని చెప్పుకున్నారు. అందుకనే ఆయన్ని గద్య దాశరథి అని చెప్పి పిలిచారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నవలలు ఆయనకి బాగా పేరు వచ్చినటువంటి నవలల గురించి వివరిస్తారా అన్నప్పుడు ఆయన దాశరథి రంగాచార్య గారు ముఖ్యంగా చిల్లర దేవుళ్ళ గురించి చెప్పారు. ఇది తెలంగాణ సాయుధ పోరాట అనంతరం ఆపరేషన్ పోలో, ఇది పోలీస్ యాక్షన్ జరిగింది చెప్పాను మీకు నిన్న. దానికి ముందున్నటువంటి నేపథ్యంగా తెలంగాణ ప్రజలు ఎంత అమాయకత్వంలో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనేది చిల్లర దేవుళ్ళు నవల ఇతివృత్తం కాగా, దాంట్లో చూపించినటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రాంత పరిస్థితులన్నీ కూడా గుర్తించడం వలన మాత్రమే దాంట్లో ఇది ప్రజా ఉపయోగ చైతన్యకరమైన నవలగా భావించి మాత్రమే దానికి రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చారనేది చూసాం కదా. ఆ తర్వాత జనపదం ఏమో పోలీస్ యాక్షన్ తర్వాత ఏకం చేసినటువంటి భూములన్నీ కూడా జాగీరదారులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, వాళ్ళు వాటిని అక్రమంగా తీసుకోవటం, దానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు, దాంట్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు, దాని అంతర్గతంగా ఉన్న అసలు భావనలు ఏంది, ఉద్యమాల యొక్క అసలు రూపం ఏంటనేది తేటతెల్లమయ్యే విధంగా సత్యాన్ని నిరూపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత మోదుగు పూలు, జల మాయా జలతారు ఇలాంటి నవలలు ఎన్నో రాసిన మిమ్మల్ని చిల్లరదేవుళ్ళు దాశరథిగానే రంగాచారి గారే గుర్తిస్తారు కదా, ఆ పేరుతోటి మిమ్మల్ని పిలవడం వల్ల మీకేమిటి అన్నప్పుడు, నేనే కాదు చాలా మంది కవులు రచయితలు వారు వారు రాసినటువంటి అద్భుతమైనటువంటి రచనలతోటి వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా తన రచనల ద్వారా గుర్తింపు కలగడం అనేది ఎంతో గర్వకారణం అని చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత తన యొక్క ఆత్మకథ రాసేంత గొప్పవాణ్ణి కాదని చెప్పటం జరిగింది. ఇలా మనం పాఠ్యాంశంలోనికి ఒకసారి మరి మూడవ భాగం నాలుగవ భాగాన్ని మనం ఒకసారి చూద్దాం పిల్లలు. ఒకటి రెండు భాగాలు పూర్తి చేసుకున్నాం, ఇప్పుడు మూడు నాలుగు భాగాల్లోంచి మనం ఒకసారి పాఠ్యాంశంలోనికి వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్స్ ద్వారా మీకు పాఠ్యాంశ అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను పిల్లలు. ఈలోపు మీరు శ్రద్ధగా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు దగ్గర తీసుకొని 38 39 పేజీలు ఒకసారి చూడండి నాన్న. అంతర్జాల బోధన డిసిబి సూర్యాపేట యూట్యూబ్ ఛానల్ ద్వారా 19/12/2020 ఈరోజు మీ ఈ పాఠ్యాంశ బోధనలో మీ ముందుకు వచ్చింది జిడిఎస్వి రమణ, పాఠశాల సహాయకుడు, తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదగోపతి. ఈ మూడవ భాగం 7వ ప్రశ్నలోకి వెళ్దాం పిల్లలు. ఒకసారి నేను ప్రకాశ పఠనం చేస్తాను, మీరు దీంట్లో ఉన్నటువంటి
కష్టసాధ్యమైనటువంటి పదాలు, కీలకమైన పదాలను మీరు అండర్లైన్ చేసుకోండి. పెన్సిల్ దగ్గర పెట్టుకున్నారు కదా, మరి సిద్ధమేనా? ప్రశ్న చూడండి, ఏమడిగారు ఇక్కడ 7వ ప్రశ్నగా, సంస్కృతాంధ్ర భాషల్లో మీరు ఇంతకి పట్టు సాధించడానికి కారణం ఏమిటి అని అడిగారు. చూడండి వారి యొక్క సమాధానం ఎలా ఉందో పిల్లలు. అందుకు కృషి ఒక్కటే చాలదు, భగవద్ అనుగ్రహం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నా విశ్వాసం. లేకుంటే ఇన్ని భాషల పరిచయం, ఆ భాషలలో అనువాదం అసాధ్యమైన పని. నాకు సంప్రదాయ సిద్ధమైన గురువులు కానీ శిష్యులు కానీ లేరు. మా అమ్మ చదువుల రాణి, ఆమెని ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను? చూడండి పిల్లలు, ఇక్కడ చక్కటి ప్రశ్న అడిగారు. దాదాపు ఈయన 5-6 భాషల్లో ప్రావీణ్యత సాధించినటువంటి ఒక మేధావి దాశరథి రంగాచార్య. ఎలాంటి గురువులు లేరు నాకు, ఎట్లాంటి నేను నాకు కూడా శిష్యులు లేరు అని చెప్తూనే తన యొక్క తల్లి వలన మాత్రమే తాను కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అని చెప్తా ఉన్నారు. చూడండి, వాళ్ళ అమ్మ చదువుల రాణి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. వాళ్ళ అమ్మ చదువుల రాణి, ఆమె హరికథ గానం చేస్తూ అనంతమైనటువంటి సమాచారాన్ని అనేక పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ తన పిల్లలకు తెలియజేస్తూ ఉండేది దాశరథి రంగాచార్య వారి తల్లిగారు. అందుకనే తనే ఆదర్శం, తన దగ్గరే చాలా నేర్చుకున్నాను అని చెప్తా ఉన్నారు దాశరథి రంగాచార్య గారు తన ముఖాముఖిలో అడిగినటువంటి ప్రశ్న. వీరికి సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, ద్రవిడ భాష, అట్లానే తెలుగు, ఈ భాషల్లో వీరు చక్కటి ప్రావీణ్యాన్ని కలిగినటువంటి వ్యక్తి దాశరథి రంగాచార్య గారు. ఇది స్వయం కృషితో మాత్రమే ఆయన సాధించినటువంటిది. ఇక తన తల్లి తనకు మార్గదర్శకమని, ఆమెని ఎలా కీర్తించను, ఎలా శ్లాఘించను అని చెప్పటం ఇక్కడ వారి తల్లి మీద ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తుంది కదా పిల్లలు. మరి చూసారా, ఇది మొత్తంగా ఈ ప్రశ్నకు అడిగినటువంటి సమాధానం. సంస్కృత ఆంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం ఏమిటి అన్నారు ఇక్కడ. తర్వాత చూడండి అన్న, 8వ ప్రశ్న, మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి అవరోధం కాదా అని అడిగారు. చూడండి, అనువాదం, అనువదించడం అంటే ఒక భాషలో ఉన్నటువంటి సమాచారాన్ని వేరే భాషలోనికి రాయడాన్ని అనువదించడం అని చెప్పేసి అంటాం. మీకు తెలుసు అనువాదం అంటాం అంటే స్వతంత్ర రచన వేరు, అనువాదం వేరు. స్వతంత్ర రచన అన్నప్పుడు తనంత తాను ఒక నేపథ్యాన్ని సృష్టించుకొని ఒక వస్తువుని తీసుకొని దానితో ఒక నవల కానీ ఒక కవిత కావచ్చు, ఒక కథ కావచ్చు, ఏదైనా రాయడాన్ని స్వతంత్ర రచనగా మనం వెళ్తాం. అలా కాకుండా అప్పటికే ఇతర భాషల్లో ఉన్నటువంటి నవలలు కావచ్చు, కావ్యాలు కావచ్చు, కవితలు కావచ్చు, వీటినైనా సరే ఇవి ప్రజలకు ఉపయోగపడేవి అని భావించినప్పుడు ఈ భాషలో అందరికీ, ఆ భాష తెలియనటువంటి వారికి ఈ భాషలోకి ఆ అంశాలని అనువాదం చేయడం, మార్చి రాయడం ద్వారా భావగ్రహణ జరుగుతుంది, అది ఉపయోగపడుతుందని భావించినప్పుడు అనేక పుస్తకాలు ఆ విధంగా అనువదింపబడ్డాయి. చాలా మంది తెలుగు భాషలోకి అనువదించారు. అలా అనువాదం చేసినటువంటి వ్యక్తుల్లో ఈ దాశరథి రంగాచార్య గారు కూడా ముఖ్యమైన వ్యక్తి. చాలా అంశాలను, ఆధ్యాత్మిక కావ్యాలను, గ్రంథాలను, భారత రామాయణ వేదాలు కూడా రాశారు. అందుకనే ఇన్ని ఆధునిక వ్యాసుడు అని కూడా ఈ దాశరథి రంగాచార్య గారిని అభినవ వ్యాసుడు అని కూడా అంటూ ఉంటారు. అది ఆయన గారికి బిరుదుగా మనం, బిరుదు అది భావించాలి. ఇక్కడ ఇలా అనువదించే క్రమం అసాధ్యం కదా అని చెప్పి కోరినప్పుడు వేరే ఏ మాండలికాలను చెప్పటం. తర్వాత చూడండి, అనువాదం చేసినటువంటి వ్యక్తిగా దాశరథి రంగాచార్య గారు ఉన్నారు. తర్వాత 8వ ప్రశ్న ఒకసారి చదువుదాం. మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా అన్నారు. మాండలికం అంటే అన్న చూడండి, మండలము అంటే ఒక ప్రాంతం అని అర్థం. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మాట్లాడేటటువంటి భాషని మాండలికము అని చెప్పి అంటాం అన్నమాట. ఒకే భాష అయినప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పలుకుబడి కావచ్చు, కొన్ని వస్తువుల పేర్లు కావచ్చు, మార్పుగా ఉంటాయి. ఇలా ఉండే వాటిని మాండలికం అంటారు. ఈ మాండలికాల్లో ఒక్కొక్క మాండలికంలో
ఒక రకమైనటువంటి యాస కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉదాహరణకి మీకు సోరకాయ అంటారు ఇటువైపు ప్రాంతంలో, అంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగు భాషలో సొరకాయ అంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు అనింగపు కాయ అని చెప్పటం జరుగుతుంది. అట్లానే గోంగూర అని ఒక ప్రాంతంలో పిలిస్తే దాన్నే పుంటికూర అని ఇంకొక ప్రాంతంలో పిలుస్తూ ఉంటారు. బంగాళాదుంప అట్లానే ఆలుగడ్డ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక భాగం, ఇది పదాలలో కొన్ని మాండలికాల్లో ఒక్కొక్క వస్తువుని పేర్లు పిలిచే పేర్లు వేరుగా ఉంటాయి ఒక భాగం. యాస ఇంకా మార్పు ఉండడం ఇది ఇంకొక భాగం, మాండలికాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత కూడా చెప్పుకోవాలి పిల్లలు. మనం సహజంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణలో మేం అగ్వకు కనబడుతున్నామా అని అనడం కానీ, అచ్చినవా అనేటటువంటి పదాలు కానీ వాడుతూ యాసలో వస్తూ ఉంటాయి. వచ్చినవా అనే ప్రధానం అక్కడ అచ్చినవా అని అనడం కానీ ఇలా యాసగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇలా రాసేటటువంటి నవలల్ని మనం అనువదించే క్రమంలో ఇబ్బంది అవుతుంది కదా అని అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారో చూడండి. నేను వ్రాసింది ప్రజల భాషలో, నాకు తెలంగాణ అంటే అభిమానం, అట్లాగని తెలంగాణేతరం అంటే దురభిమానం లేదు. నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. నివేదనకు సాధారణ భాషనే ఉంచాను. నేను ప్రజా జీవితాన్ని చిత్రించడానికి వ్రాశాను, నా ప్రజల కోసం వ్రాశాను అంటున్నారు. చూడండి ఇక్కడ మాండలికము ఎందుకు రాశారు అనేది పరోక్షంగా అనువదించడం కష్టంగా అడిగినప్పుడు దాశరథి రంగాచార్య గారు, నేను నా తెలంగాణ భాషలో అభిమానం కాబట్టి రాశాను, అట్లా అని చెప్పి ఇతరుల భాష అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న యాస కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాండలికం కానీ నాకు దురభిమానం లేదు, అభిమానానికి వ్యతిరేకం దురభిమానం, నా భాష యొక్క సొగసుని యాసని తెలియపరచాలనే అలా ప్రజల యొక్క వాడుక భాషని స్పష్టంగా తన నవల్లో రాశానని చెప్పి చెప్పుకున్నారు. కానీ నివేదన చేసేటప్పుడు మాత్రం, అంటే ఈ నవల ఇలా ఉంటుంది అని తెలియచేసేటటువంటి పూర్వ మాటలు కానీ పీఠికలు కానీ తను నివేదన సాధారణ భాషలోనే రాశానని కూడా చెబుతూ ప్రజా జీవితాన్ని చిత్రించడానికి రాశాను అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది పిల్లలు. ఇది మాండలికం అంటే మీకు అర్థమైంది. ఒక మండలం అంటే ప్రాంతం, ఆ ప్రాంతంలో మాట్లాడే భాష మాండలికం అంటారు. అలా రాసినటువంటి రచనల్ని అనువదించడం కొంత కష్టమే అయినప్పటికీ ఆ తెలంగాణ ప్రజల యొక్క యాస సొగసు తెలియజేసే ఉద్దేశంతో రాశాను, మిగిలిన నివేదించేటప్పుడు మాత్రం సాధారణ భాషలో రాశాను అని చెప్పి మరి ఆనాటికి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంత భాషలపైన యాసలపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన యొక్క జవాబు ఈ విధంగా వచ్చిందనేది కూడా మనం భావించాలి పిల్లలు. ఆ తర్వాత చూడండి, మనకి ఇంకా మీకు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తారా అని అడిగారు వారు. చూడండి, నచ్చిన రచనలు అన్నప్పుడు ఈ ఒకటని కాదు నాకు నచ్చింది అని తెలియజేస్తూ ఏ విధంగా చెప్పారో చూడండి నాన్న. చక్కటి సమాధానం, ఎక్కడ కూడా ఎవరికి కూడా కించిత్తు బాధ కలిగించకుండా తన మనసులో ఉన్నటువంటి ఉన్నతమైన అంతరంగాన్ని ప్రస్ఫుటం చేసేటటువంటి మాటల ద్వారా అయిన దాశరథి రంగాచార్య గారి ముఖాముఖిలో మనం అవగాహన చేసుకోవాలి పిల్లలు. చూడండి, నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాస్, గోర్కీ, చెకో, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ, విశ్వనాథ నుంచి అల్లం రాజయ్య దాకా పరిచయం. సాహిత్య విషయంలో నాకు దేశ కాలాల పరిధులు లేవు, నాది వసుదైక కుటుంబం. ఇక్కడ చూడండి నాన్న, ఈయన చక్కగా ఒక 10 మంది ఆ కాలానికి ముందు వాళ్ళు కావచ్చు, తన కాలంలో వాళ్ళు కావచ్చు చెబుతూ చివరికి తను ఏమన్నారు చూడండి, తనది ఏ కుటుంబం అంట, వసుదైక కుటుంబం అని చెప్పారు. వసుధ అంటే భూమి. ఇక చూడండి, వసుధ, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ నా కుటుంబమే. వేరువేరు దేశాలు కావచ్చు, వేరువేరు ప్రాంతాలతో సంబంధం లేదు అనే ధోరణి ఇక్కడ చెప్పటమే ఆయన చెప్పకనే చెప్పారు దాశరథి రంగాచార్య గారు. చూడండి నాన్న, వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కీ, చెకో, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ, విశ్వనాథ అల్లం రాజయ్య,
సరే, వీళ్ళ గురించి మళ్ళొక్కసారి నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్పే కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను పిల్లలు. కాకపోతే ఈ ఈ గొప్ప రచయితలు అట్లానే కవులు ఉన్నారు, వీళ్ళ గురించినటువంటి ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి నాన్న. ఆది కవి, ఆది కావ్యం మీకేంటి తెలుసు కదా, ఏంటి ఆది కావ్యం? రామాయణం. రామాయణాన్ని సంస్కృతంలో మొట్టమొదట రాసినటువంటి కవి వాల్మీకి. ఈ వాల్మీకి రాసినటువంటి రామాయణం నాటి నుంచి నేటి వరకు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ అదొక ఆదర్శనీయమైనటువంటి పఠనీయ గ్రంథంగా సమాజంలో ఆ గ్రంథంలో ఉన్న మంచిని చెప్పేటటువంటి, మంచిని పెంపొందించేటటువంటి గ్రంథంగా ఉన్నది రామాయణం. ఆయన కానొచ్చు, అట్లానే ఈయన వ్యాస భగవానుడు ఆది గురువుగా చెప్తారు. ఈయన్ని వేదాలు రాసినటువంటి వాడు, మహాభారతాన్ని దాన్నే పంచమ వేదం అంటాం, దాన్ని రాసినటువంటి వాడు వ్యాసుడు. ఈయన కావచ్చు విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సామ్రాట్ అనే బిరుదాంకితుడైన విశ్వనాథ సత్యనారాయణ, సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప, సమాజంలో ఉన్న అనేకమైన సంస్కరణ నేపథ్యంలో రాసినటువంటి అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి ఈ విశ్వనాథ సత్యనారాయణ. అట్లానే కాళిదాస్ ప్రఖ్యాత సంస్కృత కవియైన, అనేక కావ్యాలు వీరు రాయడం జరిగింది. ఆ తర్వాత స్లైడ్లో చూడండి, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ అని అన్నారు రసరథ రంగాచార్య గారు. ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ ఈయన మాలపల్లి అనేటటువంటి ఒక గొప్ప రచనని చేసినటువంటి మేధావి ఈయన. ఈయన వేరే ఒక ప్రాంతం వారు. ఇక చూడండి ఇక్కడ చెకోవ్, ఈయన కూడా కథా రచయిత. ప్రేమ్చంద్, ఈయన హిందీ కథా రచయిత, గోదాన్ అనేటటువంటి ఒక నవలకి చక్కగా ఈయనకి మంచి అవార్డ్స్ రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతం అల్లం రాజయ్య గారు, ఈయన కూడా ఒక గొప్ప రచయిత. నాన్న ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పినటువంటి వాళ్ళల్లో చూడండి ఇంకొక నవల రచయిత ఉన్నాడు, అమ్మ నవల, చాలా ప్రాచుర్యం పొందినటువంటి రమణ నవల ఇది. రష్యన్ రచయిత మాక్సిమ్ గోర్కీ, ఈ గోర్కీ రాసినటువంటి అమ్మ అనే నవల చాలా ప్రాచుర్యం పొందింది, ఆయనకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అనేక మంది ఆ నవల యొక్క స్ఫూర్తితోటి అనేక ప్రయోగాలు ఈ సాహిత్య రంగంలో కూడా జరిగాయి పిల్లలు. ఇది ఈయన రష్యన్ రచయిత. ఇలా రష్యా, ఫ్రాన్స్, మన పురాతన భారతదేశ రచయితలు, కవులు ఇలాంటి అందరూ నాకు ఆదర్శమే అంటారు. ఇక్కడ మన దాశరథి రంగాచార్య గారు, వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. అట్లా అని చెప్పి నేను ఒకటే నచ్చింది ఒక రచనే అని చెప్పేది కాకుండా, ఈ సాహిత్యం విషయంలో తనకి దేశ కాలాలతో పరిమితులు లేదని వసుదైక కుటుంబం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గమనించండి, వసుదైక కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. దీంట్లోంచి మీకు ప్రశ్నలు వస్తాయి, ఎందుకన్నారు వసుదైక కుటుంబం అంటే ఏమిటి, ఈ భావనను చెప్పాలి. ఇక్కడ చూడండి, వసుదైక కుటుంబం అంటే వసుధ అంటే భూమి, భూమిలో ఏ దేశం కావచ్చు, ప్రాంతం కావచ్చు, వర్గాలు కావచ్చు, దేంతో సంబంధం లేకుండా, వేరువేరు కులాలు మతాలు వేటితో సంబంధం లేకుండా అందరూ ఒకే కుటుంబం అనే భావన కలిగించడమే వసుదైక కుటుంబం పిల్లలు. సరే, ఇక్కడ మీకు ఇంకొన్ని ఇందాక వచ్చినటువంటి గోర్కీ, పూర్తి పేరు మాక్సిమ్ గోర్కీ, రష్యా దేశ రచయిత. ఈయన రాసిన అమ్మ నవల ప్రసిద్ధి పొందింది. చెకోవ్, రష్యా దేశపు కథా రచయిత, అనేక ప్రసిద్ధ కథలు రాశారు ఈయన. చార్లెస్ డికెన్స్, ఫ్రాన్స్ దేశ రచయిత, ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ అంటే రెండు పట్టణాల కథ, రెండు మహానగరాల కథ అనే ప్రసిద్ధ నవల కూడా ఈయన రాయడం జరిగింది పిల్లలు. వీటితో పాటు ఇక్కడ మీకు తెలుసా అనేటటువంటి శీర్షికన పాఠం చివరిలో ఉంటుంది, ఒకసారి చదవండి. ఇది గత భాగంలో చెప్పబడింది, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, దొరలు, నిజాం ప్రభుత్వం నుంచి వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం రైతులు, రైతు కూలీలు, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటం ఇది. 1946 నుంచి 1951 వరకు సాగింది. ఇది చాలా ముఖ్యమైనది ఈ పాఠంలో. మీరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు జరిగినాయి, పిల్లలు, పెద్దలు, రైతులు, కూలీలు అనే సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆ రోజుల్లో ఉన్నటువంటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, ఆనాడు ఉన్నటువంటి దోపిడీకి, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా విముక్తి కోసం చేసినటువంటి పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. 46 నుంచి 51 వరకు జరిగింది. ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఈ అన్నదమ్ములు దాశరథి
కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యాలు. దాశరథి రంగాచార్య తన కళానికి పదును పెట్టి నవలలతో ప్రజా జీవితాలని నిజాం పరిపాలన కాలానికి ముందున్నటువంటిది చిల్లరదేవుల్లో చిత్రీకరిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి నవలల్లో తన నిజాం పరిపాలన తర్వాత వచ్చినటువంటి జనపదం జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని జనపదంగా, ఆ తర్వాత తన యొక్క జీవన యానంలో ఉన్న కథగా మొదుగుపులుగా తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి కథా రచయిత శ్రీ దాశరథి రంగాచార్య గారు. మరి ఇప్పటి వరకు మీకు అర్థమైందిగా పిల్లలు, తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశ భాగంలోనికి మనం వెళ్దాం నాన్న. మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు అని ఇక్కడ అడిగారు చూడండి. 10వ ప్రశ్న, నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి, నేను ఉద్యమజీవిని. చూడండి అన్న, చక్కగా ఉద్యమజీవిని అని చెప్పుకున్నారు. అంటే ప్రజలకు ఏది అవసరమో, ఏ వైపుగా సమాజం నడవాలి అని భావించి ముందుకు తీసుకెళ్లేటటువంటి పోరాటాలే ఉద్యమం అని చెప్తాం మనం. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం జీవితాన్ని నేర్పింది, మనిషిని చేసింది, సమాజం ఒకటి ఉన్నది, నీ బతుకు సమాజంతో ఉన్నది అని చూపింది, కాబట్టి సమాజం కోసం ఏదన్నా చెయ్యాలి అని నేర్పింది అని చెప్పి తన యొక్క ప్రభావితం అంటే ఉత్తేజం చేయడం, ఆ వైపుగా ఆ రంగం వైపుగా వెళ్ళడానికి ఎవరు కారణం మిమ్మల్ని అన్నప్పుడు, వ్యక్తులు ఎవరూ చేయలేరు కానీ ఉద్యమాలు నన్ను ఆ వైపుగా మలిచాయి, నన్ను ఒక మనిషిని చేశాయి, ఈ సమాజం ఉందని, సమాజానికి నా అవసరం ఉందని, ఆ సమాజంలోనే నా బతుకున్నది అని భావించినటువంటి ఒక దార్శనికుడు దాశరథి రంగాచార్య. ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో ఆ ఎర్ర జెండా, ఎర్ర భావనలు, ఎర్ర జెండా నీడలో జరిగేటటువంటి అనేక పోరాటాలకి వీరు తన యొక్క వంతు పాత్రని నిర్వర్తించారు. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయారు దాశరథి రంగాచార్య గారు. ఇక్కడ కింద కూడా చూడండి, ఈయన నిజాం రజాకార్లమైన తిరుగుబాటు చేస్తూ గ్రామాల నుంచి యువకులు ఉద్యమంలో పాల్గొని వీళ్ళని తరిమి కొట్టడానికి ఎదురు తిరుగుతున్నటువంటి చిత్రం ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలు. సరే, ఇప్పుడు మనం ఈ 3వ భాగం మొత్తం కూడా 7, 8, 9, 10 ప్రశ్నలకి జవాబులతో ఈ భాగం అయిపోయింది కదా నాన్న. మరి ఇప్పుడు దీంట్లోంచి అడిగినటువంటి ప్రశ్నలు మళ్ళొక్కసారి ఇక్కడ చూడండి, ఆలోచించి చెప్పండిలో భాగంగా ఉన్నవి ఇక్కడ. మీరు ఒకసారి చదవాలి ఖచ్చితంగా వీటిని. ఇప్పుడు చెప్పిన వాటిని మళ్ళొక్కసారి పునశ్చరణ చేసుకుంటూ వీటికి సంబంధించి మీకు అవగతమైంది కొంత రాసి వాటిని మీ తెలుగు ఉపాధ్యాయులకి వాట్సాప్ ద్వారా పంపించండి. చెప్పినవి చేస్తూ ఉండడం ద్వారా మాత్రమే మీ యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది పిల్లలు, మీకు ఈ పాఠ్యాంశం పైన పట్టు వస్తుంది నాన్న. అందుకనే మీరు కష్టపడాలని చెప్పి సూచన చేస్తున్నాను. కష్టపడతారు కదా ఆ విధంగా. ఇక్కడ చూడండి, మాండలికమే ప్రజల భాష నిజమేనా అని అడిగారు. నిజమే అంటే ఒక ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు చదువుకోలేదు అనే తేడా లేకుండా, గ్రంథాలతో ఉన్న భాష కాకుండా ప్రజల యొక్క వాడుకలో ఉన్నటువంటి భాషే ప్రజల భాష అవుతుంది. ఆ మాండలికం అంటే ఒక ప్రాంతం అని మీకు చెప్పాను. ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషే మాండలికం అంటాము. దానికి కొంత యాస కూడా ఉంటుంది, ఆయా ప్రాంతాల పలుకుబడులు ఉంటాయి, వీటి వలన దానికి సొగసు ఉంటుంది. అలాంటి ప్రాంతంలో మాట్లాడే మాండలికం అనేది ప్రజల భాష నిజమే అని చెప్పి మనం చెప్పవచ్చును. ఇక్కడ దాన్ని మీరు కొంత చదవండి, ఇంకా నెట్లల్లో కానీ మీరు సెర్చ్ చేసి దీనికి సంబంధించిన ఇంకా సమాచారాన్ని తెలుసుకొని మీరు సొంతంగా జవాబు రాసే ప్రయత్నం చేయండి పిల్లలు. ఆ తర్వాత వసుధైక కుటుంబం, వసుధ భూమి అవని పర్యాయ పదాలుగా చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా వేరు వేరు ఎవరైనా సరే మనుషులే, మనుషులందరూ ఒక కుటుంబమే అనే భావనను ఇక్కడ దాశరథి రంగాచార్య తెలియజేశారు. అందుకే దీన్ని వసుధైక కుటుంబం అని చెప్పి మనం ఇక్కడ చెప్తా ఉన్నాం పిల్లలు. తరువాత మనం స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం, దీంట్లో ఆయన్ని సమాజంలో ఒక సమాజం కోసం కష్టపడేటటువంటి ఉద్యమాలుగా ఆనాడు పనిచేశాయి. అలాంటి ఉద్యమమే తనకి మొత్తం నేర్పింది, దాంట్లోనే తన యొక్క జీవితం ఉంది అని చెప్పి నమ్మినటువంటి వాడు కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఉన్నటువంటి వాడు.
సాంప్రదాయ కుటుంబంలో పుట్టి కమ్యూనిస్టు సిద్ధాంతాలకి సాంప్రదాయ ధోరణులకి రెండిటికి కూడా చుక్కెదురుగా ఉంటుంది. అంటే ఒకదానికొకటి భిన్నమైనటువంటి ఆలోచనలు అయినప్పటికీ కొంత ఉద్యమం వైపు మరలుతూనే ఉద్యమంలోనే సాంప్రదాయ భావనలను కూడా కలగలిపి ఒక చక్కటి అనుభవం గడించినటువంటి వ్యక్తిగా తన యొక్క జీవిత సారం మనందరికీ స్ఫూర్తిగా ఉపయోగపడుతుందని తెలియజేసుకో చదవాలి, ఆ విధంగా తెలుసుకోవాలి అని చెప్పి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సూచన చేస్తున్నాను మీ పిల్లలు. తర్వాత స్లైడ్లోకి వెళ్దామా. మరి సమాజం కోసం ఏదన్నా చెయ్యాలనే భావన చూడండి వారిది, అద్భుతమైనటువంటి భావన. అదే ఉద్యమం నేర్పింది కమ్యూనిస్ట్ ఉద్యమం అని చెప్పి చెప్పబడింది. తర్వాత మనం నాలుగవ భాగంలోనికి వెళ్దాం పిల్లలు. నాలుగవ భాగంలో ఉన్నటువంటి ఒక నాలుగు ప్రశ్నలు ఇక్కడ మనం చదువుదాం. తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? చూసారా, అంటే వివిధ కాలాల్లో వివిధ పత్రికా విలేకరులు వేరు వేరు మంది ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలని క్రోడీకరించి ఒక దగ్గర చేర్చినటువంటిది. ఇక్కడ 2000 మనకి స్వాతంత్ర మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2012 తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అడిగినటువంటి ప్రశ్నల్లో నుంచి కొన్ని ప్రశ్నల్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకని ఏమడిగారు చూడండి, తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? తెలంగాణలో పుట్టిన వాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతి దానికి తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే లాభం లేదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యయన దశలోనే ఉన్నాం మనం. అధ్యయనం అయిన తర్వాత కదా ఆచరణ దశ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. చూడండి, చాలా ముందు చూపు కలిగినటువంటి వ్యక్తిగా ఈ జవాబు ద్వారా మనం దాశరథి రంగాచార్య గారిని మనం గుర్తించవచ్చు కదా పిల్లలు. చూడండి ఏమంటున్నారో, సరే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పి మనం సంతోషిద్దాం. సంతోషమే అందరికీ, ఎవరికైనా ఇక్కడ పుట్టినటువంటి వాడిని నేను కాబట్టి నాతో పాటు ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి నేను అలానే సంతోషిస్తున్నాను. వేరే వాళ్ళకి ఏదో జరుగుతుందని కాదు, కానీ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ప్రతిదానికి తెలంగాణ వచ్చేసింది ఇంకా మనం ఏం చేయకుండా కూడా బాగానే ఉంటుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఇప్పుడే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు అధ్యయన కాలం అంటున్నారు. అధ్యయనం అంటే ఏంటి పిల్లలు, కొంత దాన్ని సమీక్ష చేయాలి, పరిశీలించుకోవాలి. ఎక్కడెక్కడ వెనుకున్నాం, ఏదేది ప్రజలకు అవసరం, ఎలా మనం ఈ ప్రజలకి ఉపయోగపడుతూనే తెలంగాణని భారతదేశంలోనే రాష్ట్రాల్లో ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన చేయడమే అధ్యయనం అంటాము. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం రాగానే అధ్యయనంలో దశలో ఉన్నాం మనం. అధ్యయనం చేసి ఎలాంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అనే ఆలోచన ఆయనకి అప్పటికే ఉండడం వలన సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడిగా, ముందు చూపు కలిగినటువంటి వాడిగా తెలంగాణ వచ్చిందని అన్నిటికీ అదే పరిష్కారం మందు అనుకుని ఆలోచించే కంటే దీన్ని అధ్యయనం చేయటం, ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రణాళికలు, రాష్ట్రం అగ్రగామిగా అయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆచరించాలి. అందుకే ఆచరణ దశ అన్నారు. చూసారా, చక్కటి సూచన చేశారు ఈ ప్రశ్న ద్వారా. తెలంగాణ యావత్ తెలంగాణకి తెలంగాణ రాష్ట్రం రాగానే ఉబ్బితబ్బిపైపోవటం కాదు, దీన్ని అధ్యయనం చేయాలి, ప్రజలకు మేలు కలిగించేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, వాటిని ఆచరణ చేయాలని చూపించడం అనేది ఒక దార్శనికత కలిగినటువంటి గొప్ప రచయిత దాశరథి రంగాచార్య గారి యొక్క సూచనగా మనం చూడాలి కదా పిల్లలు. తరువాత చూడండి, తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నా తెలంగాణ ఇప్పటికే సాహిత్య సాంస్కృతిక జీవన వైభవానికి జీవగడ్డ. అంటే ఈ ప్రాంతం మీద ఇప్పటికే జీవము కలిగినటువంటి సాహిత్యం ఉంది, అట్లానే జనాల యొక్క సంస్కృతి ఇక్కడ ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సంస్కృతి ఉన్నది. ఇవాల్టి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. సాహిత్య పరంగా చూసినప్పుడు తెలంగాణలో చాలా మంది సాహిత్యకారులు ఉన్నారు, అంటే రచయితలు కవులు ఉన్నారు, అనేక మంది అనేక అంశాలలో అనేక కథా వస్తువులతోటి అనేక కావ్యాలు గ్రంథాలు నవలలు రచనలు చేశారు.
ఇంత సాహిత్యం ఉంది అని చెప్పేసి ఆయన చెప్తూనే ఇంకో 100 నుండి మరొక 100 సంవత్సరాల పాటు రాసిన తరగని ఘనమైన వారసత్వ సంపద ఉన్నది. చూడండి, వారసత్వ సంపద అంటే మన ప్రాంతం, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్ర రాసుకుంటే వారసత్వంగా ఎంత రాసినా కూడా ఇంకొక 100-200 సంవత్సరాలు కూడా తరగదు నాన్న అని చెప్తా ఉన్నారు ఇక్కడ దాసరథి రంగాచార్య గారు. తెలంగాణ పునరుజ్జీవనానికి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలు రూపొందించుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, తెలంగాణ పునరుజ్జీవనం అంటే తెలంగాణ మళ్ళీ కొత్త నూతన చైతన్యంతో, నూతన వరవడితో పునర్జీవించాలి. అంటే కొత్త తెలంగాణ, కొత్తగా దేశంలోనే సుభిక్షమైనటువంటి తెలంగాణ, ప్రజలు సంతోషకమైనటువంటి తెలంగాణ ఉండాలి. అలా ఉన్నప్పుడు దాన్ని పునరుజ్జీవనం అంటారు. ఇంతవరకు జరిగింది వేరు, ఇక జరగాల్సినటువంటిది వేరు. పునరుజ్జీవనం జరగాలి అని కోరుకున్నటువంటి దాసరథి రంగాచార్య ప్రణాళికలు, మేనిఫెస్టోలు. మేనిఫెస్టో అంటే తెలుసా నాన్న, దీని అర్థం ఏమిటంటే కొన్ని ఇక్కడ మాత్రం మంచి ప్రణాళికతో ఇది చేయాలి ఇది చేయాలని నిర్దిష్టమైనటువంటి స్థిరమైనటువంటి ఒక నిర్ణయాలు, లాభం చేకూరేటటువంటి, ప్రజలకు లాభం చేకూరేటటువంటి కొన్ని కఠినమైన ఉపయోగకరమైన మేలైనటువంటి నిర్ణయాలను ప్రకటించుకొని వాటిని ఒక ఇంత సమయంలో ఈ పనులు చేసుకోవాలి అని ఒక నిర్ణయం చేసుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని దాని ప్రకారం ముందుకు పోవడాన్ని మేనిఫెస్టో అంటారు. ఇది సహజంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో మేము ఈ 5 సంవత్సరాలు గనక మమ్మల్ని మీరు గెలిపిస్తే మీకు ఈ మేలు చేస్తాం, ఈ లాభాన్ని చేకూరుస్తాం, ప్రజలకి ఈ రంగాల్లో అభ్యున్నతుల్ని చేస్తామని చెప్పి రాసేటటువంటి దాన్ని, రాసి ప్రజలకు తెలియజేసే దాన్ని మేనిఫెస్టో అంటారు. ఏదేమైనా ఈ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు నిర్ణయించుకోవడమే మేనిఫెస్టో ప్రణాళికలు అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇది తెలంగాణ సాహిత్యం పైన అభిప్రాయాన్ని వారు తెలియజేశారు నాన్న. ఇక్కడ చూడండి, తెలంగాణ రావటం సంతోషమే, కానీ అదే ముఖ్యం, అదే అనుకోకూడదు. ఆచరణ ఉండాలి, అధ్యయనం చేయాలి, ఆచరణలో కొన్ని ప్రణాళికలు, మేనిఫెస్టోలు సిద్ధం చేసుకోవాలి, తద్వారా తెలంగాణ పునర్జీవనానికి తోడ్పడాలి. సాహిత్య రంగం, సంస్కృతి రంగం. ఇక్కడ చూడండి, మనకి అద్భుతమైన సంస్కృతి పురాతన కాలం నుంచి మనకున్నాయి. చూడండి మన ఈ బోనాల పండుగ, ఇక్కడ చూడండి సత్తులు, అంతేకాకుండా ఇక్కడ బతుకమ్మ ఆడడం, బతుకమ్మ పండుగ చేసుకోవడం, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇవన్నీ కూడా ఈ ఈ ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఇప్పటికే ఉన్నది. అందుకనే ఆయన జీవగడ్డ అని చెప్పారు. సనా ఎప్పటి నుంచో ఇది ఈ ప్రాంతంలో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్తూనే సాహిత్యంలో కూడా 100-200 సంవత్సరాల వరకు తరగని సంపద, వారసత్వ సంపద ఉంది, ఇంత రాసినా ఇంకా తరగదు అని చెప్పి చెప్పారు. ఈ ఈ ముఖ్య అంశాలను గుర్తించుకోండి పిల్లలు. ఈ వీటి మించి ప్రశ్నలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది, మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. వారు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేశారు కదా తెలంగాణ ఏర్పాటు గురించి, మరి నీవైతే ఏం చేస్తావు అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది పరీక్షల్లో, గుర్తించండి. నేను ప్రతిఫలం తర్వాత మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా? నేను ప్రతిఫలం ఆశించి సాహిత్య కృషి చేయలేదు, సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను మాత్రం నిర్వర్తించాను, గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. చూడండి, ఇట్లను మీరు ఎక్కువ లాభం ఆశించారా? ఏదన్నా అది అవార్డులు కావాలి, లేకపోతే గొప్ప రివార్డులు కావాలని అన్న ఆశించారా అంటే, నేను ప్రతిఫలం ఆశించలేదు. నేను ఈ పని చేస్తే దీనికి నాకు ఇంత లాభం రావాలని నేను ఏ రోజు ఆశించలేదు. సాహిత్య కృషి ఆ విధంగా నేను చేయలేదు. సమాజం కోసం రాశాను ఈ నవలలన్నీ. సమాజంలో నా కొంత బాధ్యత ఉంది. నేను సమాజంలో వ్యక్తిగా కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ముందు చూపున్నటువంటి రచయితగా నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించానని ఇక్కడ చెప్పుకున్నారు. చూడండి వారి యొక్క గొప్పతనం, తన యొక్క మాటల్లోనే, తన యొక్క దార్శనికత ఇక్కడ మాటల్లోనే అవగతం అవుతుంది పిల్లలు. ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి, జాగ్రత్తగా వినండి, ఇది మీకు చాలా అవసరం నాన్న. ఒక బాధ్యత గల మనిషిగా, విలువలు తెలిసిన మానవునిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నేను నా విధిని నిర్వర్తించాను. చూడండి, ఎవరైనా సరే వారి వారి విధిని ఖచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. విద్యార్థి విద్యార్థి విధిని నిర్వర్తించాలి, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ విధిని నిర్వర్తించాలి, ఒక ఉద్యోగి ఉద్యోగి విధిని నిర్వర్తించాలి, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలుగా వారు
ప్రజలకు మేలు చేసేటటువంటి ఎవరి కార్యక్రమం ఆదర్శం ఆవేశం అక్షరం. ఈ మూడు ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావలసినవి సిద్ధిస్తాయి అన్నారు. అంటే ప్రతి వ్యక్తి ఒక ఆదర్శం ఉండాలి, ఆవేశం ఉండాలి, అక్షరం ఉండాలి. అంటే చదువు ముఖ్యమైనది అని చెప్తా ఉన్నారు. చదువుతో పాటు ఒక ఆదర్శాన్ని పెట్టుకోవాలి, ఆదర్శాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అవసరం సందర్భాల్లో ఆవేశం ఆ పని కోసం ప్రయత్నం చేయాలి. అదే ఆవేశంగా ఇక్కడ భావించారు మన దాశరథి రంగాచార్య గారు. ఈ అద్భుతమైన సందేశం మీకు చాలా ఇంపార్టెంట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని కూడా ప్రశ్నల్లో అడుగుతారు చూడండి. ఆదర్శం ఆవేశం అక్షరం గుర్తుపెట్టుకోండి, అప్పుడే సమాజానికి కావాల్సింది సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పారు నాన్న. ఇక మనం ఒక్కసారి ఈ వీటిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి వాటిలోకి వెళ్ళేటప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి చూడండి. ఓకే, కృషి గుర్తింపు వీటి మధ్య సంబంధాన్ని చెప్పండి. చూడండి అన్న, ఇక్కడే అడిగారు సాహిత్య కృషి గుర్తింపు కోసం చేశారా అంటే చేయలేదని చెప్పారు. కృషి గుర్తింపు వీటి మధ్య సంబంధం, ఎంత కృషి చేస్తే అంత గుర్తింపు వస్తుంది. గుర్తింపు కోసం కృషి చేస్తున్నాను అంటే గనక ఆ కృషిలో చిత్తశుద్ధి ఉండదు, కానీ గుర్తింపు కూడా అవసరమే. గుర్తింపు కోసం ప్రయత్నం చేయటం కూడా అవసరమే. ఇది నా అభిప్రాయం, మీ అభిప్రాయం కూడా చెప్పండి. కానీ ఇక్కడ మాత్రం కృషి అనేది నేను గుర్తింపు కోసం చేయలేదు, ప్రతిఫలం ఆశించలేదు. కాకపోతే ఇలా కృషి చేసుకుంటూ పోతే గనక ఈరోజు మనం ఎట్లా అయితే దాశరథి రంగాచార్య గారిని గుర్తించి వారి గొప్పతనాన్ని శ్లాఘిస్తున్నాము, కీర్తిస్తున్నాము, వారి రచనలను ఎట్లా అయితే కొనియాడుతున్నాము, నవలలను ఎట్లా అయితే చూస్తున్నాము, ఇది మొత్తం కూడా వారికి కృషి వలన వచ్చింది, అది గుర్తింపు వచ్చినట్లుగానే భావించాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మీరు సొంత మాటల్లో రాయండి నాన్న, మీకు తెలిసిన వాళ్ళతో కూడా చర్చించండి, మీ మిత్రులు కానీ మీ తల్లిదండ్రులు కానీ కృషికి గుర్తింపుకి సంబంధాన్ని చర్చిస్తూ సొంతంగా రాయడానికి ప్రయత్నం చేస్తారు కదా. తర్వాత సందేశం ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుంది మీరు అనుకుంటున్నారు చూడండి. సందేశం ఇవ్వడం అనేది ఈయన్ని మనం అడిగాం, దాశరథి రంగాచార్య గారిని ఈ పత్రికా విలేకరు అడిగారు. ఏమని అడిగారు, మీరు ఏ సందేశం ఇస్తున్నారు అన్నప్పుడు బాధ్యత గల మనిషి విలువలు తెలుసుకోవాలి, మానవత్వాన్ని ప్రేమించాలి అని చెప్పి, తన విధిని తాను నిర్వర్తించాలి అని చెప్పి చెప్తూనే ఆదర్శం ఆవేశం అక్షరం ఈ మూడు ప్రధాన పదాలని వారు ప్రతి వ్యక్తి అన్వయించుకోవాలి. తన ఆదర్శం ఏంటి, తన ఆవేశం ఏంటి, తన చదువు ఏమిటి అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే సమాజానికి కావాల్సిన సిద్ధిస్తాయని చెప్పి తెలియజేశారు. అదే విషయాన్ని ఇక్కడ రాస్తూ మీరు కూడా సొంతంగా, సందేశం ఇచ్చే వ్యక్తి ఎప్పుడైనా సరే గొప్ప వ్యక్తి అయి ఉండాలి, దార్శనికత కలిగినటువంటి వాడు ఉండాలి, తాను ఎన్నో రంగాల్లో విజయాలు సాధించి ప్రజా జీవనానికి మేలు చేసిన వ్యక్తులు అయి ఉండాలి. అలాంటి వాళ్ళు సందేశం మనకి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు సందేశం ఇస్తే ఆ సందేశాలకి ఫలితం రాదేమో అనేది ఇక్కడ నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయాలను ఇక్కడ స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఆలోచించండి, ముందు చెప్పండి. సాంస్కృతిక వైభవం అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు? సంస్కృతి సాంప్రదాయాల యొక్క మీలు కలయికయే సాంస్కృతిక వైభవం. ఆ రోజుల్లో చూడండి నాటక రంగం, కళారంగం ఎలా అద్భుతమైనటువంటి కళారంగం కూడా ఈ తెలంగాణ ప్రాంత వారసత్వంలో ఉన్నది. అందుకని వీటన్నిటిని మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించి దాన్ని చెప్పే ప్రయత్నం చేయండి పిల్లలు. ఇక ఆ తర్వాత చూడండి, ఒకసారి మూడో భాగంలో కొన్ని కఠినమైనటువంటి పదాలు మీకోసం. శ్లాఘించను కొనియాడను, మాండలికం ఒక ప్రాంతంలోని భాష యాస పలుకుబడి, అవరోధం అడ్డుగా ఉండడం, దురభిమానం చెడ్డాభిమానం, నివేదన వెల్లడించడం, పరిధులు సరిహద్దులు ఎల్లలు, వసుదైక కుటుంబం ప్రపంచమంతా ఒకటే కుటుంబంగా భావించడం, ఆచరణ పనిచేయడం ఆచరించడం, పునరుజ్జీవనం తిరిగి బ్రతికించడం, మేనిఫెస్టో ప్రకటన కాగితాలు సిద్ధిస్తాయి నెరవేరుతాయి. ఇది నాన్న మూడు నాలుగు భాగాల్లోంచి మీకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక మనం ఈరోజు మూడు నాలుగు పాఠ్యాంశ భాగాలని మీకు పూర్తిగా వివరించిన ఛాయాశక్తుల జ్ఞానం సహకరించిన మేరకు మీకు అందించే ప్రయత్నం చేశాను పిల్లలు. మీరు ఇంకొద్దిగా శ్రమించి మీరు దీంట్లో పరిపూర్ణులు కావాలని చెప్పి కోరుకుంటూ విద్యాశాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు.